ఎండి గారు మాట్లాడతారు. ప్రారంభ ఉపన్యాసించవలసిందిగా గౌరవనీయులు శ్రీ టి విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఎఫ్డీసీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న శ్రీ గౌరవనీయులు శ్రీ పోసాని కృష్ణ మురళి గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, వివిధ తెలుగు ఫిలిం ఛేంబర్ ఆఫ్ కామర్స్ నుంచి, అదేవిధంగా ఏపీ ఫిలిం ఛేంబర్ ఆఫ్ కామర్స్ నుంచి విచ్చేసిన ప్రతినిధులకు, ఇక్కడికి విచ్చేసిన వారందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. ముందుగా పోసాని కృష్ణ మురళి లాంటి గారి గారి పోసాని కృష్ణ మురళి గారి గారిని పోసాని గారి లాంటి వ్యక్తిని మాకు ఎఫ్డీసీ చైర్మన్గా అందించినందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిజంగా సినీ ఇండస్ట్రీలో అన్ని క్రాఫ్ట్స్లో ప్రవేశం ఉండి ఒక మాటల రచయితగా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక యాక్టర్గా, ఒక డైరెక్టర్గా, ఆ ఏ క్రాఫ్ట్తో 24 క్రాఫ్ట్స్లో దాదాపు ఆయనకి నాకు తెలిసి ఆయనకి అన్ని క్రాఫ్ట్స్తో సంబంధం ఉంది అని అనుకుంటున్నాను. గతంలో కూడా నాకు పూర్వ ఉద్యోగ సంబంధం ఉంది. గతంలో నేను సెన్సార్ ఆఫీసర్గా చేసినప్పుడు వారి సినిమాల్ని సెన్సార్ చేయడం కూడా జరిగింది. సో అప్పటి నుంచి కూడా అత్యంత సన్నిహితుడు, అప్పటి నుంచి కూడా సినిమా ఇండస్ట్రీలో ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తుల్లో అతి కొద్ది మందిలో బహుశా కృష్ణమురళి గారి పేరు ఉంటుంది. అదేవిధంగా విద్యావంతుడు, చాలామందికి తెలుసో తెలీదో పిహెచ్డీ చేశారు వారు, డాక్టర్ అని పిలవాలి. అదేవిధంగా అనేక మంచి సినిమాలకి చేశారు. నాకు ఇప్పటికీ గుర్తు వారి ఆపరేషన్ దుర్యోధన సినిమా, నిజంగా ఆనాటి పరిస్థితులకు చక్కగా అద్దం పట్టిన సినిమా. అదేవిధంగా వారు ఒక ఆంధ్రప్రదేశ్లో ఫిలిం డెవలప్మెంట్ గురించి నిజంగా కృతనిశ్చయులై ఉన్నారు. మన ఏపీలో సినిమా రంగం అభివృద్ధి చెందడానికి, సినిమా రంగానికి సంబంధించి చేయవలసిన, సినిమా రంగానికి అవసరమైన చేయూత వారు అందిస్తారని, మీకు సార్ మీకు మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి పూర్తి సహకారం ఉంటుంది అని మరోసారి తెలియజేసుకుంటూ వారిని పదవి బాధ్యతలు స్వీకరించవలసిందిగా వినమ్రంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. పదవి బాధ్యతలు చేపడుతున్నారు అందరూ చెప్పట్లతో అభినందించవలసిందిగా తెలియజేస్తున్నా, అభినందనలు శుభానందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. చక్రి దయచేసి అడ్డం రావద్దండి, కూర్చోండి దయచేసి. ఇప్పుడు గౌరవనీయులు పేర్ని నానిగారు, శాసనసభ్యులు, అలాగే మాజీ మంత్రివర్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. అట్లాగే ఇప్పుడు లక్ష్మీ పార్వతి మేడం గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు, దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నామండి. వెనుకున్న వాళ్ళకి అడ్డం నిలబడద్దండి. మీడియా మిత్రులు ఉన్నారు, చల్లా మధుసూదన్ రెడ్డి గారు, అట్లాగే గౌతమ్ రెడ్డి గారు, చైర్మన్ ఏపీఎస్ఎఫ్ఎల్ వారు కూడా అభినందన తెలియజేస్తున్నారు. ఏపీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తరఫున బాబు గారు, బాబు గారు, ఒంగోలు బాబు గారు, అలంకార ప్రసాద్ గారు సన్మానిస్తున్నారండి. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మీయులు, ఏ లాభాపేక్ష లేకుండా జగన్మోహన్ రెడ్డి అనే ఆయన ఉన్నతంగా ఉంటే చాలు, ఈ రాష్ట్రంలోని పేద మధ్యతరగతి వర్గాలందరికీ కూడా మేళ్లు జరుగుతుందనేటువంటి గొప్ప సంకల్పంతో, మంచి ఆలోచనతో
ఇచ్చిన పదవిని కూడా తీసుకుంటాకి మీనమేషాలు లెక్కబెట్టి జగన్ గారి కోసం ఈ బాధ్యతలు తీసుకుంటాకి ముందుకు వచ్చినటువంటి పోసాని కృష్ణమురళి గారికి, అలాగే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ గారికి, ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గౌతమ్ రెడ్డి గారికి, గుంటూరు డిప్యూటీ మేయర్ గారికి, ఇప్పటి వరకు ఈ కార్యక్రమాల్ని పైకి రండి సార్ అన్న, పైకి రండి, మాజీ శాసనసభ్యులు, అలాగే పూర్వపు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు, అలాగే మల్లాది విష్ణు గారు, సాంస్కృతిక కమిషన్ చైర్మన్ గారు శ్రీమతి నందమూరి లక్ష్మీపార్వతి గారు, చల్లా మధు గారు, అలాగే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ గారికి, తెలుగు సినిమా పరిశ్రమని నిర్మాతల మండలి నుంచి ఇచ్చేసినటువంటి చిల్లర కళ్యాణ్ గారు, రామసత్యనారాయణ గారు, అలాగే నాటక రంగాన్ని నుంచి ఇచ్చేసినటువంటి సంజీవ్ గారు, అంటే నాటక రంగం సినిమా రంగం నటుడిగా కూడా చేశారు, అట్లాగే ఎగ్జిబిటర్ సినీ ప్రదర్శకుల ఆ సంఘాన్ని నుంచి వచ్చినటువంటి అలంకార్ ప్రసాద్ గారు, ఇంకా అంటే నువ్వు చెప్తున్నావా అంటే అందరి పేర్లు చెప్పకపోతే తిట్టుకోవద్దు, నన్ను తెలిసిన పేర్లు, పరిచయం ఉన్న ముఖాల పేర్లు చెప్తున్నాను. నేను చెప్పిన పేర్లు మీ సంఘానికి సంబంధించినట్టుగా, మీ సంఘం తరపున అందరినీ పిలిచినట్టుగా, రమేష్ గారు తెలుసండి, నేను చెప్పేలోపే మీరు ఆత్ర పడుతున్నారు. నేను అంటే అన్ని పేర్లు చెప్పలేకుండా కొన్ని పేర్లు చెప్తున్నాం కదా, అంటే కలిసి పనిచేశాం కదమ్మ మంత్రిగా ఉన్నప్పుడు. పాత్రికేయ మిత్రులకి, అలాగే సినీ రంగ నాటక రంగ కళాకారులకు, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉద్యోగస్తులకు, సభ నిండుగా జరగటానికి బాధ్యత తీసుకున్నటువంటి సమాచార పౌర సంబంధాల శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఏకలవ్య అభిమానిగా, దూరాన్ని సుదూరం నుంచి గొప్ప ప్రేమికుడిగా, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చల్లగా ఉండాలని గుండెల నిండా అభిమానాన్ని నింపుకున్నటువంటి పోసాని గారు, అంటే మేం కూడా జగన్ గారి అభిమానులందరూ కూడా పోసాని గారి అభిమానులే. జగన్ గారికి ఎన్ని కోట్ల మంది అభిమానులు ఉంటే ఈ ప్రపంచంలో, అందరూ పోసాని గారికి అభిమానులే. అంటే ఆయన నటన సంగతి పక్కన పెడితే, ఆయన రాతలు మాటలు తీతల గురించి పక్కన పెడితే, జగన్ గారి కోసం ఎంత దాకా ఆయన వెళ్ళాలనేటువంటి ఆయన సంకల్పం, దాన్ని బట్టే ఇన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారనేది నేను విశ్వసిస్తూ, అన్న జగన్ గారికి మీ బాధ్యత ఈ అప్పచెప్పేప్పటికీ ఆయనకు ఒక సంకల్పం ఉంది, తెలుగు సినీ పరిశ్రమని విశాఖపట్నంలో స్థిరపరచాలని చెప్పని. గతంలో అయితే చెన్నైలో ఎలాగ ఉంటే, చెన్నై నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చినటువంటి నాటి రాజకీయ ప్రముఖులు, పాలకులు ఎలా అయితే సంకల్పంతో పనిచేశారో, అదే సంకల్పంతో తెలుగు సినిమా పరిశ్రమని విశాఖపట్నంలో స్థిరపరచాలని చెప్పి అనేటువంటి గొప్ప స్థిరమైనటువంటి సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఒక 100 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్టూడియో నిర్మాణం చేయాలని, 100 ఎకరాల్లో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఆ 100 ఎకరాలనిచ్చి, దానిలో ఉత్సాహం ఉన్నటువంటి సినిమా నిర్మాతలకి స్టూడియోలకి లోపల స్థలం కేటాయించాలని చెప్పని, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషను, నిర్మాత ఎవరైతే స్థలం కేటాయించబడతారో, తీసుకుంటారో, వారు కలిసి జాయింట్ వెంచర్ కింద ఆ స్టూడియో ఫ్లోర్ నిర్మాణం చేయాలని చెప్పని,
అలాగే దానిలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అక్కడ హోటల్ రూమ్స్ నిర్మాణం చేయటానికి కానీ, అవసరమైతే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారానే ఒక చిన్న ఎయిర్ స్ట్రిప్ నిర్మాణం చేయాలి. తద్వారా ఎక్కడి నుంచైనా హీరోలు అక్కడికి వచ్చి సరాసరి రావాలి, షూటింగ్ చేసుకుని వెళ్ళాలి. అక్కడే ల్యాబ్ నిర్మాణం చేయాలి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుబడి పెట్టాకి సౌండ్ ల్యాబ్ కానీ, అట్లాగే రికార్డింగ్ థియేటర్స్ కానీ, కలర్ ల్యాబ్స్ కానీ, ఇవన్నీ కూడా అంటే డిజిటల్ ల్యాబ్స్ కానీ అక్కడ నిర్మాణం చేయాలనేటువంటి సంకల్పం ఆయనకు ఉంది కాబట్టి, నీలో చావా సత్తువ ఉంది కాబట్టి, పరిగెత్తేటువంటి ఓపిక ఉంది, జగన్ గారి దగ్గరగా ఎన్ని డబ్బులు లేకపోతే దీనికి కావలసినటువంటి అనుమతులు కానీ పరిగెత్తిచ్చే తొందర తొందరగా సంతకాలు పెట్టించేటువంటి సత్తా మీకుంది కాబట్టి త్వరితగతిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ టర్మ్లోనే ఎన్నికలకు వెళ్ళేలోపే దీనికి పునాది రాయి మీ చేతుల మీద మీ చేతుల ద్వారా పడాలని చెప్పని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మీ నాయకత్వంలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిగెత్తాలని, అలాగే సందేశాత్మక చిత్రాలు గతంలో వచ్చే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రస్తుతం వాటికి ఎక్కడా కూడా మనం అవకాశం కనపడతలేదు, దాని నుంచి కూడా ప్రోత్సహించమని చెప్పని, అటువంటి ఆలోచన ఉన్నటువంటి దర్శకుల్ని పిలిపించుకుని మీరు అలాగే కవిహృదయం ఉంది కాబట్టి ఆ స్టోరీలన్నీ కూడా విని సందేశాత్మక చిత్రాలని ప్రోత్సాహం ఇచ్చి FDCలో మీ ప్రయత్నం మీరు చేయమని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానిగా, ఆయనంటే గుండెలు కోసుకునేటువంటి మీరంటే అదే అభిమానంతో మీకోసం ఇక్కడ దాకా వచ్చామని చెప్పని, మాకు జగన్ గారంటే ఎంత అభిమానమో అంతే అభిమానం మీ మీద కూడా ఉందని చెప్పని తెలియజేసుకుంటూ మీ కాల్. లేదు, నాకు అర్థమైందన్న, అంటే నాటక రంగం ఏమైపోయిందంటే కేవలం అంటే మీరు ఒప్పుకున్నా ఒప్పుకపోయినా సత్యాన్ని గ్రహించాలని చెప్పి నేను చెప్తున్నాను. దాన్ని ఆదరించే పోషకులు కరువు అయిపోయారు, కనీసం చప్పట్లు కొట్టే ప్రేక్షకులు కూడా కరువు అయిపోయినటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయంటే నా మీద మీకు కోపం కలిగినా వాస్తవాన్ని అంగీకరించమని చెప్తున్నా. అయినా కూడా ఈయన నాటక రంగాన్ని నుంచి వచ్చాడు కాబట్టి దాన్ని కొనసాగించే ప్రయత్నం ఎట్లాగో చేస్తాడు, ఆయన చేస్తాడు, ఆ ప్రయత్నంలో ఉంటాడని చెప్పని మీ అందరికీ తెలియజేస్తూ, చేయాలని చెప్పని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈయన పదవీ కాలంలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది విరాజిల్లాలని చెప్పని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, థ్యాంక్ యూ అన్న. జై హింద్, జై జగన్. మా రాజా, సినిమా ఇండస్ట్రీకి మాకు రాజా మా మురళి. ఈరోజు ఈ పదవి తీసుకోవటం అనేది డెఫినెట్గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మాత్రం శుభ పరిణామం. అంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారిలు జగన్మోహన్ రెడ్డి గారు మురళిని ఈ పోస్ట్కి సెలెక్ట్ చేయటం అనేది మాత్రం 105% మార్కులేసి ఆయన తీసుకొచ్చినట్టు. పదవి ఉన్నంత మాత్రాన సరిపోదు, పనిచేయాలి. నాకైతే మా విజయ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ FDCకి MD అయిన తర్వాత నాకు చాలా ధైర్యం వచ్చింది. ఒక ఫేజ్లో కృష్ణ గారు వచ్చినప్పుడు చాలా ధైర్యం వచ్చింది, కానీ ఆ ధైర్యం మెటీరియలైజ్ అవ్వలేదనేటటువంటి బాధ. కానీ ఈ సమావేశంలో వెరీ క్లియర్గా దీని గురించి మాట్లాడటానికి ఇప్పుడు మా అన్నయ్య పేరు నాన్నగారు చెప్పారు. ఆయన రియల్గా ఆయన మాకు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్నంతసేపు మాకు ఇంట్లో మనిషిలాగా ఏ టైంలో ఫోన్ చేసినా మాత్రం ఆయన ఫోన్ తీశారు. ఆయనకి సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాం. 2007లో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు, జి ఆశేష్ గిరిరావు గారు, నేను వెళ్ళానండి వైజాగ్లో. 3/4 గంట నడిచారు అప్పుడు సీఎం. సినిమా ఇండస్ట్రీకి ఒక ల్యాండ్ ఉంది అక్కడ, ఇప్పటికీ ఉంది ఆ ల్యాండ్, FDCలోనే ఉంది ఆ ల్యాండ్. మధ్యలో ఏదో కొంత అటు ఇటు డిస్టర్బ్ అయింది. ఇందాక పేరు నాన్న చెప్పినట్టు జగన్ గారి ఆశ గ్యారంటీగా నెరవేరుతుంది. లాస్ట్ టైం
మేము కలిసినప్పుడు జగన్ గారికి పర్టికులర్గా ఈ విషయం చెప్పినప్పుడు ఏదన్నా 100% సినిమా వాళ్ళు మాకు కావాలి, మాతో ఉండాలి, వైజాగ్ రావాలని ఆయన క్లియర్గా చెప్పారు. డెఫినెట్గా నువ్వు చేయగలవు రాజా. ఎందుకనంటే నీ సొంతం కొరకు అడగవు. నేను ఇందాక అక్కడ కూర్చొని జోక్ వేసాను, నువ్వు సంతకాలు పెడుతుంటే రాజా నీ ఆస్తులన్నీ ఏమైనా రాజీ చేసుకుంటున్నారేమో చూడు అని. ఎందుకనంటే నువ్వు అంత జాగ్రత్తగా ఉంటావు. నేను సినిమాకి అగ్రిమెంట్ చేసి మాది మంచి అనుబంధం, మాకు సూపర్ హిట్లు ఇచ్చిన వ్యక్తి. మాకంటే ఈరోజు మా బావ శ్రీహరి గారిని ఇక్కడ ఉండుంటే ఇక్కడంతా డ్యాన్స్ ఆడేసి ఉండేవాడు మురళి ఈ పదవి చేపట్టినందుకు. అయితే సీఎం గారికి చేద్దాం అనేది ఉంది, అది నీ చేతకుండా జరగాలని ఉంది, రాసిపెట్టుంది. నీకు నువ్వు తీసుకున్న లీడ్ని నిస్వార్థంగా పనిచేయగలిగినటువంటి, ఎందుకంటే మాకు విజయకుమార్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి కాదండి, సినిమా ఇండస్ట్రీకి ఇదే సినిమాలు, ఇదే పోసాని మురళి గారు ఆయన ఇష్టం వచ్చినట్టు డైలాగులు రాసేస్తే సెన్సార్కి వెళ్తే వేరే వాళ్ళు అయితే మూటగట్టి బయటపడేసేవాళ్ళు. ఆ విధంగా అంత పొదునుగా అంత గుచ్చుకున్నట్టు డైలాగులు రాసేవాళ్ళు. అలాంటి వాటినంటినీ సర్ది ప్రొడ్యూసర్ ఇబ్బంది పడకూడదు. ఏ ప్రొడ్యూసరు విజయకుమార్ రెడ్డి గారు ఉన్నంత టైంలో ఏ నిర్మాత కూడా సెన్సార్లో ఇంత ఇబ్బంది పడి ఎరగరు. ఇంకా ఒక ఇన్సిడెంట్, ఎందుకంటే సభాముఖంగా ఇట్లానే మాట్లాడు. రక్త చరిత్ర అనే 1 and 2 part 2 సినిమాలు తీస్తే ఆ కాంప్లికేటెడ్ సినిమాకి సెన్సార్ చేసినటువంటి ఆఫీసరు మెంబర్లతో కాదు, ఎవరైతే పోలీస్ ఆఫీసర్లు ఆ సర్కమ్టెన్సెస్ ఆ సిచ్యువేషన్స్ అన్నీ తెలిసిన వాళ్ళని మెంబర్లుగా తీసుకొచ్చి సెన్సార్ చేయించారు. అంటే ప్రొడ్యూసర్కి ఇబ్బంది జరగకుండా అలాగే ప్రజల్లో దాని మీద వ్యతిరేకత రాకుండా చూడటం అనేది ఆయన నైజం. డెఫినెట్గా ఈ టర్మ్లో డెఫినెట్గా జరగదు రాజా. ఇండస్ట్రీని డెఫినెట్గా వైజాగ్ తీసుకెళ్ళి, ఎందుకనంటే అక్కడ భూమి ఉంది, అది ఇచ్చేదానికి సీఎం గారు ఇంట్రెస్టింగ్గానూ ఉన్నారు, డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. నువ్వు కరెక్ట్గా దాన్ని లీడ్ చేస్తే మాత్రం 6 నెలల్లో అన్ని పనులు జరుగుతాయి. ఈ సభాముఖంగా నిన్ను కోరుకునేది ఇదొక్కటే. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. మా FDC యాజమాన్యానికి అలాగే మా రాష్ట్ర ప్రభుత్వం తరపున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులు శ్రీ అంబికా కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మాకు మంచి మిత్రులు, మా కుటుంబానికి అత్యంత సన్నిహితులు మా మురళి గారు. ఈయనతో కూర్చుని మాట్లాడుతుంటే సాహిత్యం వస్తుంది, రాజకీయం వస్తుంది, సమాజం మీద కొన్ని అవగాహన ఏర్పడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే నడిచే నిఘంటువు, నడిచే లైబ్రరీ పోసాని కృష్ణ మురళి గారు. అంత మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. నిజంగా FDC ఫిల్మ్ కార్పొరేషన్కి నాకు చైర్మన్ ఇచ్చారు. నేను చాలా ప్రయత్నం చేశాను. అసలు పైన ఉండేటువంటి ఆ ముఖ్యమంత్రి గారి యొక్క మైండ్లో ఉండాలి కదా, నంది అవార్డు ఇవ్వండి, ఇండస్ట్రీ అంతా గగ్గోలు పెడుతుందని చెప్పి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా చంద్రబాబు నాయుడు గారు వినిపించుకోలేదు నంది అవార్డు ఇవ్వాల. చివరికి ఏదో రకంగా చేద్దామని చెప్పేసి మా నాటక కళాకారులందరినీ పిలిపించేసి నంది అవార్డుల కార్యక్రమం చేసే భాగ్యం నాకు దక్కింది. ఆ కళాకారుల యొక్క ఆశీర్వచనం నాకు దక్కింది. నిజంగా చెప్పాలంటే నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, మన అక్కడికి వెళ్ళాం, వైజాగ్ వెళ్తే నేను మా సాయి గారు ఆఫీసర్ గారిని తీసుకుని వైజాగ్ వెళ్ళాను. వైజాగ్ వెళ్తే 110 ఎకరాలు ఎప్పుడో రాజశేఖర్ రెడ్డి గారు రాసిచ్చారు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోసం అని చెప్పేసి, సినిమా ఇండస్ట్రీ కోసం అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు రాసిచ్చారు 110 ఎకరాలు 210 ఎకరాలు. పెద్ద కొండ అండి, అది పెద్ద కొండ, అద్భుతమైనటువంటి లొకేషను. అక్కడ మన సినిమాకి బాగా పనికొస్తుంది. అటు నుంచి తీసే మొత్తం సముద్రం ఒక పక్కన, కొండలో పక్కన మంచి లొకేషను. అటువంటి ప్లేస్లో ఇచ్చారని చెప్తాగానే మా సాయి గారిని తీసుకుని వైజాగ్ వెళ్ళాను. వైజాగ్ వెళ్ళి చూస్తే ఎవరిని ఆక్యుపై అయింది అంటే ఏమి ఆక్యుపై కాల, అది అలాగే ఉంది. ఉంటేనే వచ్చేసి సీఎం గారితో చెప్పాను, సార్ అక్కడ చాలా బాగుందండి, అప్లికేషన్ తీసుకుంటానండి, స్టూడియోలకు అప్లికేషన్ తీసుకుంటానండి అని చెప్పి చెప్పాను. తీసుకో అని అన్నారు. ఆయన తీసుకున్నా. బాలకృష్ణ గారు అప్లికేషన్ పెట్టారు, మన నందమూరి బాలకృష్ణ గారు ఒక స్టూడియో కోసం చెప్పేది 10 ఎకరాలు అప్లికేషన్ పెట్టారు. ఏవిఎం స్టూడియో వాళ్ళు అప్లికేషన్ పెట్టారు.
ఇంకొక వ్యక్తి ఎవరు థర్డ్ పర్సన్ కూడా పెట్టారు. అప్లికేషన్ అలాగే ఉన్నాయి, ఏమి ఫాలో చేయనివ్వలేదు, ఏమీ చేయనివ్వలేదు, నన్ను ముందుకెళ్ళనివ్వాల. నేను చెప్పేది ఏంటంటే పైన ఉన్నటువంటి వ్యక్తికి మనసులో అది లేకపోతే అది ఎప్పటికీ జరగదు. కానీ ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ మన మురళీ గారు ఉన్నారు, అట్ ది సేమ్ టైం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో చేయాలనే ఒక తపన ఆశయం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు రెండు చేయవలసిందిగా నేను మురళీ గారిని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నాకున్నటువంటి అనుభవాలు కూడా మీకు ఖచ్చితంగా ఎప్పుడు కూడా మీతో మాట్లాడుతూ ఉంటాను. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికొచ్చి ఎన్ని చెప్పారో తెలుసా అండి బాబు, హీరోలు మీరు 200 రోజులు షూటింగ్లు చేస్తున్నారు, 150 రోజులు షూటింగ్లు చేస్తున్నారు, ఒక్క షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుకోండి, ఒక 7 రోజుల్లో 10 రోజులు ఆంధ్రప్రదేశ్లో పెట్టుకుంటే హీరోలు అందరూ మన 16 మంది హీరోలు ఉన్నారు, 16 మంది హీరోలు ఒక్కొక్కళ్ళు 7 రోజులు చెప్పని చెప్పకుండా 100-200 రోజుల దాకా వస్తాయి, అప్పుడు కొంత షూటింగ్ నడుస్తున్నట్టు ఉంటుంది ఇక్కడ అని కూడా చెప్పాను. దానికి కూడా ముందుకొచ్చి గోపీచంద్ ఒక షూటింగ్ చేశాడు ఇక్కడ 7 రోజులు. సో ఆ రకంగా రకరకాల ఆలోచనలు ఉన్నాయి. నేను మురళి గారిని మీతో పంచుకుంటున్న తర్వాత ఖచ్చితంగా మీరు ఈ ప్రకారంగా ముందుకెళ్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఒక పట్టుదల, ఒక ఆలోచన, ఇండస్ట్రీ మీద పట్టుంది దీనికి, ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో నీకు తెలుసు, గవర్నమెంట్లో ఏం జరుగుతుందో తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం తెలుసు, అన్నీ తెలిసిన ఈయనే ఖచ్చితంగా సక్సెస్ సాధించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ సెలవు నమస్కారం. చైర్మన్ గారిని సన్మానిస్తున్నారు, అందరూ కూడా చప్పట్లతో అభినందించవలసిందిగా కోరుకుంటున్నాం. అట్లాగే వారితో పాటు వచ్చినటువంటి ఇతర సభ్యులు, ప్రముఖులు, వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. వెనుకున్నటువంటి వాళ్ళకి, మీడియా మిత్రులకి అడ్డంగా ఉండొద్దండి. అందరికీ నమస్కారం. పోసాని మురళీకృష్ణ గారు ఈరోజు సినిమా నాటక అభివృద్ధి సంస్థ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా నాకు మా జిల్లావాసిగా నాకు చాలా సంతోషం ఉంది. ఆయన సొంత ఊరు కాకాని, గుంటూరు జిల్లా కాకాని, మంచి నటుడు, రచయిత, నటుడు కంటే రచయితగా నాకు చాలా గౌరవం. చాలా మాటలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి, చాలా సందేశాత్మకంగా ఉంటాయి. అందువల్ల ఆయన ఇప్పుడు ఈ పదవి స్వీకారం తీసుకుని ఇప్పుడు విజయవాడలో ఉంటారు అనుకుంటా ఈ పదవి ద్వారా. అందువల్ల ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి ప్రతిపక్షాలకి మెంటల్ తెప్పించడానికి ఆయన బహుశా ఇక్కడికి షిఫ్ట్ అయినట్టున్నాడు. చాలా సంతోషం. మంచి కుటుంబ నేపథ్యం, మంచి రచయితల కుటుంబం, మా కాకాని విలేజ్, మా నియోజకవర్గం చాలా పెద్ద కాకాని మా నియోజకవర్గం మంచి కుటుంబ నేపథ్యం, మంచి రచయితల కుటుంబం, చాలా గొప్ప నేపథ్యం ఉన్న మనిషి. ఆయన రచయితగా మాటల తోటాలతో రాజకీయాన్ని వేడెక్కించాలని ఆహ్వానిస్తూ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. పక్క పక్కనే డైరెక్టర్ సాగర్ గారు, డైరెక్టర్ విశ్వనాథ్ గారు అమరులయ్యారు. వాళ్ళిద్దరిలో ఒక చిన్న తేడా ఉంది. విశ్వనాథ్ గారు గ్రేట్ డైరెక్టర్, సాగర్ గారు గ్రేట్ హ్యూమన్ బీయింగ్. వాళ్ళిద్దరితో నేను 30 ఏళ్ళు సమావేశం చేశాను. నాకు రాజకీయాలు అంటే ఎంఏ చదవడానికి నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళిన దగ్గర వరకు నాకు పాలిటిక్స్ తెలియవు. ఈ పాలిటిక్స్ అంటే రాజకీయాలు నాలో బలవంతంగా రుద్దిన వాడు గౌతమ్ రెడ్డి అన్న. నాకు అప్పటి వరకు ఏమీ తెలియదు. క్యారం బోర్డు ఆడుకోవటం, ఊళ్ళో ఆడుకోవటం, అందరూ ఫ్రెండ్స్తో తిరగటం ఇవి తప్పితే అసలు తెలియదు. నేను ఎంఏ ఫస్ట్ ఇయర్ చదువుతుంటే ఈయన వచ్చి మా క్లాస్కి మురళీ ట్రాన్ పిలిచాడు, నువ్వు జాయింట్ డైరెక్టర్గా జనరల్ సెక్రటరీ కాదు అసిస్టెంట్ అన్నాయి, అది జాయింట్ సెక్రటరీ. జాయింట్ సెక్రటరీగా తన ప్యానల్లో నన్ను నిలబెట్టాడు. అన్న నాకేం తెలియదుగా అన్న, నీకేం తెలియదు, నుంచున్నా గెలుస్తావు, నుంచో రా అన్నాడు. అది గెలిచా. అక్కడి నుంచి నాకు దురద మొదలైంది. ఈయన చూపించాడు కదా, అది నేను కూడా నెక్స్ట్ మన జనరల్ సెక్రటరీ అవ్వాలని కోరుకున్నాను. చెప్పా నేను ప్రెసిడెంట్ గారు చూంటాను, నువ్వు జనరల్ సెక్రటరీ నుంచో. ఇద్దరం హైయెస్ట్ మ్యారిట్తో గెలిచాం. అక్కడ నుంచి ఇది 40 ఏళ్ళు సాగుతుంది. ఇది తెలిసి తెలియక
ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ పదవి ఇస్తారు అని నేను ఎప్పుడు రాజకీయాల్లోకి రాలేదు. నాకు 11 ఏళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు. ఏ రోజు నేను కలవలేదు, మొన్నటి వరకు కూడా. ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేవాడిని, నన్ను పిలుస్తూ ఉండేవాడు, నేను వస్తానన్నా చెప్పేవాడిని, ఎగ్గొట్టేవాడిని, దూరంగా చూస్తూ ఇష్టపడేవాడిని. ఎందుకంటే చాలామంది కులాల్లోంచి, మతాల్లోంచి, డబ్బుల్లోంచి నాయకులు పుడుతూ ఉంటారు. కులాల్లోంచి, కళల్లోంచి పుట్టిన నాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి, జనాల్లోంచి పుట్టిన నాయకుడు. అందుకే ఆయన అంటే నాకు బాగా ఇష్టం. నేను చూశా అతని మెంటాలిటీ, వ్యక్తిత్వం మొత్తం నేను చూశా. అందుకే నేను ఆయనతో స్నేహం చేశా. జగన్మోహన్ రెడ్డి ఈజ్ స్వీటెస్ట్, ఈజ్ హాటెస్ట్, హీఈజ్ హానెస్ట్, హీఈజ్ గ్రేటెస్ట్, నథింగ్ బట్ ఎవరెస్ట్. అలాంటి వాడు కాబట్టి నేను ఈరోజు ఈ పదవి అన్న చేతుల దగ్గర నుంచి నేను తీసుకున్నాను. నేను సినిమా ఇండస్ట్రీకి ఎంత మంచి చేస్తారో నాకు తెలియదు, కానీ చెడు మాత్రం చేయను, మోసాలు చేయను, అంబక్కు చేయను, అబద్ధాలు చెప్పను. మా కళ్యాణ్ అన్నకి, అలంకార ప్రసాద్ అన్నకి, రామచంద్రారెడ్డి గారికి, వీళ్ళందరికీ ఆకాశం నుంచి నేను చుక్కలు దింపుతానని చెప్పను. నేను ఎంత మనసులో అనుకున్నానో అంత నా చేతికి ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ నమ్మకం నాకుంది. గ్యారంటీగా నేను సేవ చేస్తానన్నా సంతోషంగా నేను మీ దగ్గర ఉంటాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత కూడా మచ్చతాను. ఇప్పటి నుంచి చచ్చిపోయేదాకా నేను జగన్ జెండా, వైసీపీ తప్ప నాకు మూడోది లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.